ఒక్క తెలంగాణలోనే 56 లక్షల 40 వేల ఎకరాల వరి సాగైంది అంటే వరి ఉత్పత్తిలో వరి ధాన్యం పండించడంలో పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మించిపోయి తెలంగాణ ఇండియాలో అతి ఎక్కువ వడ్లు వండిచే రాష్ట్రం ఏదంటే తెలంగాణనే నంబర్ 1 అనే విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా గతంలో ఒక కోటి టన్నులు పండితే చాలా ఎక్కువ అనుకున్నాం అటువంటిది ఈ రోజు 3 కోట్ల టన్నుల పైచిలుకు బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాల యొక్క దుర్మార్గమైన పాలసీల వల్ల ఇయాల కూడా దేశంలో 1 లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటా ఉన్నాం ఆ బాధ తప్పేయాలని బ్రహ్మాండంగా పామ్ ఆయిల్ పంటలు వేసుకోవాలి 20 లక్షల ఎకరాలు వేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో చాలా బ్రహ్మాండంగా ప్రజలు ముందుకొస్తా ఉన్నారు దాని కోసం పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ 500 కోట్లతోని మందమరి పట్టణంలో కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం దాని కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆదివాసి గిరిజనులకు పోడు భూములు ఇచ్చుకుంటా ఉన్నాం యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే కలెక్టరేట్ లో రెండో విడత గొర్రెల పంపిణీ కూడా నేను ఇప్పుడే ప్రారంభించి వస్తా ఉన్నాను చాలా మంది ఎంబీసీ బీసీ కులాల ఉండే నిరుపేదలు అనేక కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటువంటి సహాయాన్ని వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఈ రోజు మనం ప్రారంభించుకున్నామని మనవి చేస్తా ఉన్నాను సొంత జాగా ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇళ్ళు వాళ్ళే నిర్మించుకోవడానికి మడుగుల ఎక్కనొకొని నీళ్ళుంటే ఆ నీళ్ళలో వేసిపోయేవాళ్ళం ఇక నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే నా కళ్ళతో చూసినా నా కళ్ళలో ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి బ్రహ్మాండంగా గోదావరి సజీవమైనటువంటి గోదావరి కళ్ళ ముందు కనబడతా ఉంటే చాలా పొంగిపోయినాం చాలా సంతోషపడ్డాం ఇటువంటి గోదావరి నదిని చూస్తామా ఈ జీవితంలో అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన ఫలితం వల్ల పట్టుబట్టి జట్టుగట్టి లక్ష్మీ పార్వతి సరస్వతి బ్యారీలతో పాటు పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకుంటే 250 కిలోమీటర్ల గోదావరి సస్యశ్యామలం చేసుకున్నాం తమ్ముడు సీటిలు కొట్టద్దు అరవద్దు ఎందుకంటే సీటిలు కొట్టినోడు మనోడు కాదు నేను ఇక్కడ మొత్తుకోవడి నువ్వు అక్కడ మొత్తుకోవడి ఇన్నిటోళ్ళ కింద రావద్దా సీటిలు బంద్ లాస్ట్ ఒకసారి బాగా కొడదాం ఇప్పుడు దయచేసి బంద్ చేయాలి ఇదే ప్రాంతంలో గోదావరి కన్నలో సదాశివుడు అనే ఒక గొప్ప కవి ఉండేవాడు ఆయన పాట రాసిన ఆ రోజులలో మనందరం కూడా పాడినాం ఉద్యమం జరిగే సందర్భంలో తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసెలక ఎడారి అని మనం పాటలు పాడుకున్నాం ఇలా తలాపున వారే గోదావరి ఎంత నిండుగా ఎంత బ్రహ్మాండంగా ఎంత మెండుగున్నదో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు ఆ విధంగా ఈస్ట్ ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఈ రోజే చెన్నూరు నియోజకవర్గానికి దాదాపు 17-18 కోట్లతోని లిఫ్ట్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం అక్కడ వార్దా నది మీద కూడా బ్యారేజ్ చేస్తూ ఉన్నాం దాంతో ఆసిఫాబాద్ కాగజ్ నగర్ బెల్లంపల్లి నియోజకవర్గాలకు కూడా తలా 1 లక్ష ఎకరాలకు నీళ్లు చేస్తాం నీళ్లు ఖచ్చితంగా వస్తాయని కూడా నేను మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా సంక్ష